జోషి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పటి వరకు మనందరికీ తెలిసిన ప్రదీప్ జోషి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా, జ్యోతిష్య శాస్త్ర పండితులుగా మాత్రమే మనందరికీ తెలుసు. కానీ మనలో తెలియని మరొక కోణం కూడా ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు ఆవిష్కరించడం కోసమే మీ ముందుకు జోషి గారిని మరొక్కసారి ఆహ్వానిస్తున్నాము. సో జోషి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు సాధారణంగా ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రవచనాలు చెప్పారు, ఎంతో గొప్ప టీవీస్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా ఎన్నో గొప్ప గొప్ప విషయాల మీద వాటిని వివరంగా ఇటు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అంటే పండితులకి పామరులకి కూడా అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా, సరళంగా, స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో దానివల్లనే కావాలి, ఇప్పటివరకు 30,000 మంది సబ్స్క్రైబర్స్ మీకు ఉన్నారంటే ఆ ఫాలోయింగ్ని బట్టే అర్థమవుతుంది. సో మరి ఎంత చక్కగా మాకు అందరికీ ఎన్నో తెలియని విషయాల గురించి ఇప్పటివరకు వీడియోస్ పెట్టి, లేదంటే టీవీస్లో మీ ఇంటర్వ్యూలు చూసి ఎన్నో తెలుసుకున్నాం. దానికి మా ఆంధ్ర తెలంగాణ తరఫున ప్రజలందరి తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా విషయాల్ని మాకు ఇప్పటిదాకా తెలియజేశారు. కానీ మాకందరికీ ఒక డౌట్, సాధారణంగా అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు, అందరూ చదువుకోని వాళ్ళు ఉండరు. సో ఇలాంటి ప్రజలు కొంచెం ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకున్న ఒకే ఒక సాధనం కేవలం వేదపారాయణ ఒకటేనా? అంటే వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదవడం ద్వారానే వాళ్ళు అందులో సారాంశాన్ని తెలుసుకోగలుగుతారా? లేదంటే మామూలుగా ఇప్పుడు వస్తున్న సాహిత్యాలని బేస్ చేసుకుని ఏదైనా వాళ్ళు సూక్ష్మంలో మోక్షాన్ని పొందగలిగే మార్గం ఏదైనా ఉందంటారా? ఎస్, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి పుట్టుక వెనుక ఒక ఆధారం అనేది ఉంటుంది, ఒక కారణం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో కార్యకారణ సంబంధం లేకుండా ఏ పని కూడా జరగదు. పూర్వజన్మ కృతం కర్మ శుభం వా ఎది వా శుభం తస్య కర్మణ ప్రంక్తిం గ్రహ సూచయంతి జన్మని అని జ్యోతిష్శాస్త్రరీత్యా గ్రహాలు మనకు సూచిస్తాయి, అంటే పూర్వజన్మ కర్మలు. మరి కర్మలు సూచిస్తున్నాయి సరే, మరి ఆ కర్మ ఫలా నుంచి మనం అది వాటిని అధిగమించి వాటిని పక్కన జరిపేసి మనం పైకి వెళ్ళాలి, ఉన్నత స్థితికి చేరాలి. అంటే మానవుడు జన్మ ఇచ్చాడంటే కేవలం కర్మఫలం అనుభవించడానికేనా భగవంతుడు? సో ఆ జన్మని మనం సార్థకత చేసుకోవాలంటే ఏం కావాలంటే మనకి ఆధ్యాత్మిక చింతన కావాలి. ఎందుకోసం అంటే ఈ శరీరం అనేది ఎప్పటికీ ఉండదు, ఆత్మ అనేది ఎప్పటికి ఉంటుంది. ఆ జీవాత్మ పరమాత్మలో లీనం అవ్వడానికి ఒకే ఒక మార్గం ఆధ్యాత్మిక చింతన, ఆత్మిక ఆది ఆత్మిక చింతన, అంటే ఆధ్యాత్మిక చింతన అంటే పూర్తిగా నువ్వు ఎవరు అని తెలుసుకోవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం. అందుకోసమే పతంజలి యోగ సూత్రంలో కూడా తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటారు. అంటే ఎవరైతే గనక తనలో తాను తెలుసుకొని, తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని అహం బ్రహ్మాస్మైన స్థితికి వస్తారో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుతారు అని. అయితే ఈ ఆధ్యాత్మిక చింతన రావాలి అన్నా, దీనికి రావాలన్నా పూర్వజన్మ వాసనలన్నీ తొలగిపోవాలి. దానికి సంబంధించి ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తికి ఒక అదృష్టం ఉంటే తప్ప ఆధ్యాత్మిక చింతన అనేది కలగదు. అంటే ఎంతో సాధన చేస్తే కానీ రాదు. అయితే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే మనకి వేదాల్లో చెప్పారు, అయితే వేదం మనకు అర్థం కాలేదు కాబట్టి వేదాంతాన్ని రచించారు. వేదాంతం అంటే పురాణము, ఉపనిషత్తులు రచించారు. దశోపనిషత్తులు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, షట్ దర్శనాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఆ దర్శన శాస్త్రాలు కూడా సామాన్య ప్రజలకు అర్థం కాలేదు. అప్పుడేం చేశారు, వ్యాసుల వారు పురాణాలు రాశారు. అంటే చాలా ఇంకా సులభ సాహిత్యంలో కథారూపంలో తీసుకొచ్చేసి పురాణాలు రచించారు. ఆ పురాణాలు కూడా జనాలకి అంత ఎక్కువ ఎక్కలేదు. మళ్ళీ అప్పుడేం చేశారు అంటే మళ్ళీ ఇతిహాసాలకు వచ్చారు. రామాయణము, మహాభారతము ఇతిహాసాలు, అంటే జరిగినవి, ఇతి ఇహ ఆసం, ఏదైతే జరిగిందో ఆ ఇతిహాసాలు తీసుకొచ్చారు. సో ఆ ఇతిహాసాలన్నీ కూడా తీసుకొచ్చి వాటిని మనకి ఒక సాహిత్య రూపంలో చూపించారు, కావ్యాలు అన్నమాట. రామాయణం అనేది ఆది కావ్యం, ఆది కావ్య రూపంలో చూపించారు. ఆ తర్వాత ఏంటంటే కాళిదాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి కావ్యాల రూపంలో చాలా చూపించారు. అయితే సాహిత్యం అనేది ఏంటంటే ఆబాల గోపం, అంటే చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అందరికీ మనోరంజకంగా అందరికీ చేరువయ్యేది కేవలం సాహిత్యం మాత్రమే. నేను సాహిత్య శాస్త్రవేత్తను ఎందుకయ్యాను అంటే, నేను చిన్నప్పుడు కూడా బేసిక్స్, మాకు సాంస్క్రిట్ నేర్పించేటప్పుడు సాహిత్యమే బేసిక్ వస్తుంది. అంటే రఘువంశము, కుమార సంభవము, ఇవి కావ్యాలు ఫస్ట్ మేము నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే కానీ మాకు వేరే కావ్యాలు, అవి బేసిక్స్ అన్నమాట. సో అవి నేర్చుకున్నప్పుడు సాహిత్యం గురించి నాకు జ్ఞానం వచ్చింది. సో ఇప్పటి ప్రజలకి ఈ సాహిత్యం నేర్చుకోవడము కొంచెం కష్టమే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ప్రజలకి, మీరు ఇందాక అడిగారు
అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా సాహిత్యం ఎలా ఉపయోగపడాలి అంటే, ఇప్పుడు సినిమా మాధ్యమం అని ఉంది. ఈ సినిమా మాధ్యమంలో నాకు తెలిసి అభినవ కాళిదాసు అంటే కేవలము సీతారామ శాస్త్రి గారు. ఎందువల్ల అంటారు అంటే, సినిమాలో చాలామంది కవులు ఉన్నారు అటు పూర్వకాలంలో ఆచార్య ఆత్రేయ గారి తరఫు నుంచి, అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎంతోమంది వచ్చారు. అనే వారిలో ప్రముఖులు అని ఖచ్చితంగా సీతారామ శాస్త్రి గారిని ఎందుకు అనుకుంటారు? అంటే సీతారామ శాస్త్రి గారి యొక్క కవిత్వంలో, కావ్యంలో, అనేక సాహిత్యంలో ఏంటంటే ఆధ్యాత్మికత నిగూఢంగా ఉంటుంది. నిగూఢంగా ఉంటుంది అంటే దాన్ని ఎంతో పరిశీలిస్తే కానీ దాని అర్థం మనకు అర్థం కాదు. ఎస్, అర్థం కాదు. సో మీకు వాస్తవంగా ఆయన సినిమాలు మొదలు చెప్పండి, మీకు తెలుసు. ఇంకేముంది మనందరికీ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా మా అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు, సీతారామ శాస్త్రి గారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ సిరివెన్నెల. సిరివెన్నెల ఉంటేనే సీతారామ శాస్త్రి గారు అన్నట్టు. ఆ సిరివెన్నెలలో ఒక మంచి పాట ఉంటుంది. సిరివెన్నెలలో ప్రతి పాట ఆణిముత్యమే. ఒక పాట తీసి ఇంకో పాట పెట్టేది లేదు అసలు. అవుట్ ఆఫ్ ఎంత బాగుంటాయి. అయితే మీకు ఆ పాటల్లో ఒక పాట ఉంటుందండి, విధాత తలపున ప్రభవించిన. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ యువర్ ఎ బెస్ట్ సింగర్, నాకు తెలుసు మీ గురించి. మేము విజయవాడలో చాలా విన్నాము మీరు మంచి సింగర్ అని చెప్పి. ఒకసారి ఆ పాట పాడండి, నేను దానికి మీకు సాహిత్య అర్థం ఏంటో చెప్తాను ఒకసారి. సిరివెన్నెల సినిమాలో సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఆ ఆరు పాటల్లో, ఆ సిరివెన్నెల మొత్తం సినిమాలో ఒక పాట, అది విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అని ఒక పాట ఉంటుంది. ఈ పాట చాలా మంది తెలుగు వాళ్ళ గుండె చప్పుడు. ఎందుకంటే సాహిత్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు గుర్తుండిపోయే పాట, ఎప్పుడు విన్నా ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట, ఎంత విన్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి పాట. నిజంగా ఇలాంటి పాటలు విశ్లేషణ మీతో ప్రజలు పంచుకోవడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో సరే, అయితే పాటలోకి వెళ్ళిపోదాం. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఇక్కడ వరకు చెప్తారా? ఇక్కడ విధాత, విధాత అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మదేవుడు. విధాత తలపున ప్రభవించినది. ఇక్కడ తలపు అంటే ఏంటి? కేవలం ఒక సంకల్పం మాత్రమే. దీని వెనుక దేవి భాగవతం యొక్క కథ మొత్తం దాగి ఉంది. ఇంత చిన్న పదంలో. ఎస్, ఇంత చిన్న పదంలో దేవి భాగవతం మొత్తం. దేవి భాగవతం బిగినింగ్లో ఏం జరుగుతుందనంటే, అసలు బ్రహ్మ యొక్క సృష్టి ఎట్లా జరుగుతుందని చాలామందికి తెలియదు. శ్రీ విష్ణు పరమాత్ముడు పూర్తిగా భూమి అంతా నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది. శ్రీ విష్ణు పరమాత్ముడు భూమిలో పడుకున్నప్పుడు, సారీ నీళ్ళలో పడుకొని ఉంటాడు ఆయన. ఆ నీళ్ళలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన యొక్క నాభిలో నుంచి ఒక కమలం ఉత్పన్నమవుతుంది. ఆ నాభి కమలం బయటకు వచ్చిన తర్వాత ఆ నాభి కమలంలో నుండి ఒక చిన్న పిల్లవాడు పుడతాడు. లేచి లేవగానే చూస్తాడు, ఎక్కడుంది, ఏముంది, ఏముంది అని చూస్తాడు. ఎవరు కనిపించట్లేదు. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏమీ తెలియట్లేదు అతనికి. అలా వచ్చినప్పుడు అతనికి అర్థం కాలేదు. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఏ శబ్దం లేదు, ఏం లేదు, చుట్టూ నీళ్ళే అనమాట. అప్పుడు ఆయనకి ఏమనిపించింది, ఆయన అనుకున్నాడు అనమాట, అసలు ఎవరు వస్తున్నారు, ఎవరైనా ఒకరు రావాలి కదా, నాకు ఇటు ఇటు చూడలేకపోతున్నాను, నాకు నాలుగు తలలు ఉంటే బాగుండు అని అనుకున్నాడు. ఆయన తలపించాడు అంతే. అలా అనుకో వెంటనే ఆయనకు నాలుగు తలలు వచ్చేసాయి. అటు ఇటు నాలుగు వైపులు చూశాడు. తర్వాత అవును పైనుంచి వస్తే ఎట్లా అని పైన అనుకున్నాడు. నాకు పైన ఒక తల ఉంటే బాగుండే అనుకున్నాడు. పైన ఒక తల వచ్చాడు. అసలు బ్రహ్మకి ఐదు తలలు ఉంటాయి. ఐదు తలలు ఉంటాయి. సాధారణంగా చతుర్ముఖ బ్రహ్మ గారు అంటారు. లేదు లేదు, మనకి శివపురాణంలో వస్తుంది అదే. మనకి కపాల మోక్షం అని చెప్పేసి అని అంటారు. శివుడు ఒక తలని నరికేస్తాడు అనమాట, అది వేరే కథ అది. సో ఈ చతుర్ముఖ బ్రహ్మ అప్పుడు పంచముఖాలు ఉంటాయి అనమాట ఆయనకి. అప్పుడు మధుకైటపులు అనే రాక్షసులు వస్తారు. ఆ రాక్షసులు వచ్చిన తర్వాత, రాక్షసంహారం అయిన తర్వాత, ఆ బ్రహ్మకి ఏం చెయ్యాలి అర్థం కాదు. ఆయనకి ఒకటే ఆలోచన వస్తుందన్నమాట, నేను ఎవరిని తలుచుకోవాలి అంటే. అప్పుడు ఒక శబ్దం వినిపిస్తుంది, కేవలం ఒక శబ్దం మాత్రమే, నాదం అన్నమాట. నాదము అనేది గొప్ప. ఆ నాదం అక్కడ నుంచి వినిపించి తపా తప అని మాత్రం అంటుంది. అప్పుడు ఆయన కూర్చుని తపస్సు చేస్తాడు. తపస్సు చేసి సంకల్ప మాత్రము చేత, అంటే తన తలపుతో మాత్రమే ఆయన సృష్టిని ప్రారంభించాడు. ఆయన ఏమి చేయలేదు, జస్ట్ ఆయన తలుచుకున్నాడు అంతే. అమ్మవారిని తపస్సు చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయన సృష్టి చేశాడు అది. అందుకోసమే విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
అనాది అంటే దీనికి ఆది లేదు, అంతము లేదు. అనాది ఎప్పటి నుంచో ప్రారంభమైంది, అంటే మొదలు లేనటువంటి జీవన వేదము ఈ యొక్క సృష్టి అనేటువంటి అద్భుతమైనటువంటి వేదం. ఏంటా వేదం? ఓంకారం. చెప్పండి, మీరు ఆ పాట పూర్తిగా పాడితే ఆటోమేటిక్గా తెలుస్తుంది. అదే అదే మీరు చెప్తారు. ఓంకారం అంటే ఇందాక చెప్పాను కదా, నాదము అంటే ఆయన కేవలం ఒక నాదాన్ని మాత్రమే అనుష్ఠానపరిచాడు. అదే పతంజలి యోగ సూత్రాన్ని కూడా చెప్తారు, తస్య వాచక ప్రణవ. భగవంతుడి యొక్క వాచం ఏంటి, ఈశ్వరుడి యొక్క వాక్యం ఏంటంటే ప్రణవ, ప్రణవనాదం అనేది ఈశ్వరు యొక్క వాక్యం. అనాది జీవన వేదం ఓంకారం. తర్వాత చెప్పండి.